హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేంద్ర టాక్స్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లోని గురుకుల పాఠశాలల్లో 1010 ఖాళీల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీని గురించినటువంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మన ఛానల్లో జాబ్ ఇన్ఫర్మేషన్ పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో లేటెస్ట్ జాబ్ ఇన్ఫర్మేషన్, నోటిఫికేషన్స్, న్యూస్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఈ వీడియోస్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. అలాగే అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా జనరల్ నాలెడ్జ్ అనే పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో జీకే టాపిక్స్, జనరల్ నాలెడ్జ్ టాపిక్స్, ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. ఓకే, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో ఉన్న వివిధ రకాల కంటెంట్ వీడియోలన్నీ మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఓకే, టుడే టాపిక్లోకి వెళ్ళే ముందు వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వలన మరిన్ని వీడియోలు మీకు తీసుకురావడానికి అవకాశం ఇచ్చిన వారు అవుతారు. కాబట్టి లైక్ చేయడం అయితే మర్చిపోద్దండి. అలాగే వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయడం వలన ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అవుతుంది. కాబట్టి ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియోని అయితే చూడండి ఫ్రెండ్స్. ఓకే, టుడే టాపిక్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లోని గురుకుల పాఠశాలల్లో వసతి గృహాల్లో 1010 ఖాళీల భర్తీకి సీఎం జగన్ గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీని గురించినటువంటి వివరాలు తెలుసుకుంటే, ఆంధ్రప్రదేశ్లోని గురుకులాల్లో 1010 ఖాళీల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. గురుకుల పాఠశాలలు, వసతి గృహాల్లో ఉద్యోగాల భర్తీకి అధికారుల సమీక్షలో సీఎం జగన్ నిర్ణయం. వసతి గృహాల్లో ఖాళీగా ఉన్నటువంటి సంక్షేమ అధికారులు, కేర్ టేకర్ పోస్టులను, అలాగే గురుకుల పాఠశాలలోని ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని ఆదేశించడం జరిగింది. ఇక గురుకుల పాఠశాలలు, వసతి గృహాల్లో 3 దశల్లో నాడు నేడు కార్యక్రమం నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి జగన్ వెల్లడించారు. తొలి విడత పనులు జనవరి నుంచి ప్రారంభించాలని అధికారులను ఆదేశించడం జరిగింది. అలాగే నాడు నేడు పనులన్నీ 7 సంవత్సరంలోగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే గురుకుల పాఠశాలలు, వసతి గృహాలు అన్నీ కలిపి దాదాపు 3013 చోట్ల పనులు చేపట్టాల్సి ఉందని అధికారులు వివరించడం జరిగింది. ఇక వివరాలు గమనిస్తే, మొదటి దశలో 1366 చోట్ల పనులు చేపడతామని, దశాబ్దాలుగా వెనుకబాటుకు గురైనటువంటి కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలోని వసతి గృహాలను మొదటి విడతలో బాగు చేయాలని సీఎం జగన్ ఆదేశించడం జరిగింది. మొదటి విడతకు 1500 కోట్లు, మొత్తంగా 3364 కోట్ల వరకు అవుతుందని అధికారులు వివరించడం జరిగింది. నవంబర్ 18 గురుకులాలు, వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించిన నాడు నేడు పనులపై సీఎం జగన్ సమీక్షించడం జరిగింది. ఈ సమీక్షా సమావేశ సందర్భంగా సీఎం గారు మాట్లాడుతూ, వసతి గృహాల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు వంటగదులను ఆధునీకరించాలి, వాటికి అవసరమైనటువంటి 10 రకాల వస్తువులను కొనాలి, నాడు నేడు ద్వారా గణనీయమైనటువంటి మార్పు కనిపించాలని చెప్పారు. చదువులు కొనలేని తల్లిదండ్రులు తమ పిల్లల్ని హాస్టళ్లకు పంపిస్తారు, వారు బాగా చదువుకోవడానికి, ఎదగడానికి ఇవి వేదిక కావాలి. అంతేగాని వాటిల్లోకి వెళ్ళేసరికి, అంటే హాస్టళ్లలోకి వెళ్ళేసరికి జైల్లోకి వెళ్ళిన భావన పిల్లలకు కలగకూడదని చెప్పి సీఎం జగన్ ఆదేశించారు. ఇక సమావేశంలో వసతి గృహాల్లో ఖాళీగా ఉన్నటువంటి 759 మంది సంక్షేమ అధికారులు, 80 మంది కేర్ టేకర్ పోస్టుల్ని వెంటనే భర్తీ చేయాలని అధికారులను సీఎం జగన్ గారు ఆదేశించారు. ఇక గిరిజన గురుకులంలో 171 మంది వసతి గృహ అధికారులను నియమించాలని, అలాగే పోస్ట్ మెట్రిక్ వసతి గృహాల్లో 4వ తరగతి ఉద్యోగుల నియామకంపైన దృష్టి పెట్టాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక వసతి గృహాల్లో సమస్యలపై ఏమైనా సమస్యలుంటే ఫిర్యాదు చేయడానికి ఒక ప్రత్యేక నెంబర్ను అందుబాటులోకి తీసుకురావాలని సూచించడం జరిగింది. అలాగే అంగన్వాడీ కేంద్రంలో పరిశుభ్రత, నాడు నేడు పనులపై నిరంతర పర్యవేక్షణ, నిర్వహణకు సంబంధించినటువంటి కార్యాచరణ ఉండాలని కూడా చెప్పారు. ఇక అంగన్వాడీలో ఇప్పటికే సూపర్వైజర్ పోస్టులను భర్తీ చేశామని, అక్టోబర్లో అన్ని కేంద్రాలకు పాలు సరఫరా చేశామని అధికారులు వివరించడం జరిగింది. ఈ విధంగా సమీక్షా సమావేశం గురించినటువంటి వివరాలు తెలుస్తూ ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, మరి తెలుసుకున్నారా, ఆంధ్రప్రదేశ్లోని గురుకుల పాఠశాలల్లో 1010 ఖాళీల భర్తీకి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చర్యలు? వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ అవుతుందనుకుంటే వీడియోను షేర్ చేయండి. డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ లింక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.